చైనా వాళ్ళు చాలా కంట్రోల్ చేస్తుంది. అంటే వాళ్ళది డెమోక్రటిక్ సిస్టమ్ మన డెమోక్రసీ డెమోక్రటిక్ సిస్టమ్ అక్కడ ఎలా ఉంటుందో అనిపిస్తుంది. తర్వాత హాస్పిటల్స్ కూడా ఎవరు ట్రీట్ చేస్తారని వెళ్తే మీరు డబ్బు గురించి వచ్చేస్తా అటాక్ చేస్తారు. ఒక పేషెంట్ వెళ్తే వాళ్ళకి ఏదో మందులు ఇచ్చారు, ప్రాపర్ సీట్ రాసుకోలేదు సార్, మీకు డబ్బులు గురించి వచ్చినట్టు అటాక్ చేయడం వాళ్ళని. ఇలా చేయకూడదమ్మా, ఇలా చేయకూడదు. ఎందుకంటే ఎవరు డబ్బు గురించి వెళ్ళరు హాస్పిటల్స్ కి. ఎవరో అంత ఇరిటేట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఉన్న వాళ్ళు చెప్పే పరిస్థితి ఎలా ఉంటే లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది. ఉన్న వాళ్ళు కసి కూర్చొని కబుర్లు ఆడతారు, లేని వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు. ఎగతాళి అవసరం ఏముంది? వాళ్ళ బాధలు వాళ్ళు నాకు ఇంతకుముందు జరిగింది. అది ఈ కరోనా వచ్చేసి ఇట్లా ప్రాణం తీసుకొస్తుంది కాబట్టి ఎవరు ఊహించారు. అది ఇప్పుడు దాంతో బిడ్డలు బిడ్డలు దండ ఉండొచ్చి పడిపోతుంది. మరి ఏముందో దేశానికి ఇది. అందువల్ల ఏంటంటే హ్యుమానిటీ ఉండాలి. మరి హ్యుమానిటీ ఉన్న రోజులు ఇవన్నీ సక్సెస్ అవుతాయి, కానీ హ్యుమానిటీ లేకుండా ఏదో డిస్టర్డెన్స్ చెప్పేస్తా ఉంటే ఇది జరగదు. మీ జరగదు, ప్రాబ్లం అవుతుంది, జబ్బు పెరుగుతుంది, కానీ తరగట్లేదు. అంత కంట్రోల్ చేయాలి. ప్రతిదీ సిచ్యువేషన్ ఎక్కడైనా వాళ్ళు గవర్నమెంట్ తెలిస్తే ప్రతి విషయం గవర్నమెంట్ నాటవంటి చాలా ఇండిస్టేట్స్ లో అన్ని పార్లు వాళ్ళకి ఒక మిషనరీ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. వాళ్ళు ఒకటి చేయాలి, ఇండివిజువల్ చేయడం కష్టం అండి. కొన్ని ఆర్గనైజ్ ఉంటాయి, సత్యసైవ ఆర్గనైజ్ ఉంటాయి, వాళ్ళు ఫుడ్ ఇస్తారు అక్కడక్కడ. కొన్ని ఆర్గనైజ్ ఉంటాయి, వాళ్ళు ఫుడ్ ఇస్తారు, కానీ వాళ్ళు ఎట్టుకని ఇవ్వగలరు? ఒక లిమిటెడ్ సిచ్యువేషన్ ఉంటుంది వాళ్ళకి. అక్కడ ఎవరు చేయాలంటే మాసులుగా చేయాలంటే గవర్నమెంట్ చేయాలి తప్పితే ఆర్టిపుల్ ఎవరు చేసే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే మంది హైలీ పాపులేట్ కట్టి 130 crores పాపులేషన్ మీద ఈ అబౌట్ సో మెనీ క్రోర్స్ పీపుల్ వలస కార్మికులు ఒకటి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడికి వెళ్ళిపోతారంటే వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలి? ఏ విధంగా వాళ్ళు హెల్ప్ చేయాలి? హెల్ప్ చేయాలంటే అక్కడ 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 ఆ స్టేట్ స్టార్ట్ అయిపోతున్నప్పుడు అక్కడ స్టేట్ వాళ్ళు తెలుస్తుంది వాళ్ళకి. ఆ స్టేట్ బోర్డర్ క్రాస్ అవుతుంది, ఈ స్టేట్ వాళ్ళు తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఒక స్టేట్ ఒక స్టేట్ కలిసి ఆ స్టేట్ లో ఉన్న సిచ్యువేషన్ అంతా ఆ స్టేట్ ఫార్మ్ స్టేట్ ఫార్మ్ తెలుస్తుంది. ఆ బోర్డర్ క్రాస్ ఇంకో స్టేట్ తెలుస్తుంది. ఆ స్టేట్ వాళ్ళు ఎక్కువ ఆ గవర్నమెంట్ ఎక్కితే వాళ్ళు కానీ లేకపోతే ఇలా వెళ్ళిపెట్టేస్తే మాత్రం మధ్యలో పోలీసులు ఒకళ్ళు బాలు చూస్తారు, ఒకళ్ళు కొడుతారు కూడా. ఈ ముస్లిం వాళ్ళు వృద్ధులు పిల్లలు చాలా 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 బాధపడుతారు. కొంతమంది లాక్డౌన్ వాళ్ళు ఇంట్లో పేరే బాగా లేడీస్ ఇరిటేట్ చేస్తారు. ఇరిటేట్ చేస్తే వాళ్ళు ఎంత మాత్రమే చావు అనిపిస్తారు వాళ్ళు. సడన్లీ మంచిదా మంచిది కాదా అంటే ఏ విధంగా చెప్పడానికి లేదు. అందువల్ల గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఎక్కడైనా హెల్ప్ చేస్తే ఎవరో ప్రతి ఒక్కళ్ళకి, ఎస్పెషల్లీ డీడీ పీపుల్ కి, డీడీపీ హెల్ప్ చేస్తే సిచ్యువేషన్ ఇంకోలా ఉంటుంది. వాళ్ళు ఇన్ని బాధలు పడవలసిన అవసరం లేదు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిసారి హెల్ప్ చేస్తారు, అంత పట్టవలసిన అవసరం లేదు వాళ్ళకి. అంత లాంటి పదంతా చూపించిన అవసరం రైతులు పట్టి చెప్పండి. మీరు కూడా మనుషులే కాబట్టి అలా అనడం కష్టం. రైతు చెప్పండి, వాటర్ సప్లై చేయండి బార్డర్స్ లో అని చక్కని బిడ్డ పట్టుక వీళ్ళు వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు రోజు కొట్టేస్తూ ఉంటారు. కొట్టేటి ఎందుకు అలా ఉంటుంది చెప్పండి, చెప్పలేదు చెప్పడం కష్టమే. రైతులు తెప్పించండి, ఆ రైతు వచ్చి బ్యాటరీ మీద ఆర్చే చక్కలా మాట్లాడుతూ ఉంటుంది. వాటి మీద ఏర్పాటు చేయొచ్చు. అంటే ఫుట్ పాక్ చెప్ప ఏ స్టేట్ వాళ్ళు స్టేట్ వాళ్ళు ఫుట్ పాక్ ఏర్పాటు చేయొచ్చు. ఏర్పాటు చేస్తే సిచ్యువేషన్ ఇంకోలా ఉంటుంది. హ్యుమానిటీ ఉండాలి, మానవంతో కట్టాల్సి అవుతే ఇంకా మరి రూల్స్ ప్రకారం కట్టు వచ్చి చాలా లాక్డౌన్ సడన్లీ చేయడం మంచిదా అంటే చేయడం మంచిదా? చేస్తే మంచిదే, చేయకుండా మంచిది, చేయకపోతే ఒకలా ఉంటుంది, చేస్తే ఒకలా ఉంటుంది, చేస్తే ఫ్రీగా రాకుంటే కొంత ఎళ్ళాక అవుతుంది, చేయకపోతే ఇంట్లో అలా ఉంటే అక్కడ చూస్తారో తెలియదు, మరి అక్కడ చాటిజం డెవలప్ అవుతుంది. అందువల్ల ఇదంతా ఏదైనా ఏ స్టేట్ కి ఆ స్టేట్ ఇన్వాల్వ్ అయ్యి ప్రతి స్టేట్ ఇన్వాల్వ్ వాళ్ళు అక్కడ వలస కార్మిక ఇన్వాల్వ్ హెల్ప్ చేస్తే సిచ్యువేషన్ ఇంకోలా ఉంటుంది. ఒక రకమైన డెవలప్ ఒక రకమైన హ్యుమానిటీ సిస్టమ్ తో ఒక రకమైన వాళ్ళకి బాధలు లేకుండా తగ్గుతాయి. ఇస్ వాట్ మై వ్యూ. ఓకే, థ్యాంక్ యూ గురుమతి గారు, చాలా చక్కటి విషయాల్ని షేర్ చేసుకున్నారు. నిజంగా కూడా ప్రజల్లో హ్యుమానిటీ అనేది ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మరొక థ్యాంక్ యూ మేడం.